నిజంగానే ఎవరికైనా కూడా అపోజిషన్ లో ఉంటే ఎవరైనా ఫైట్ చేస్తాం అనేది వాస్తవం. కానీ ఒకే పార్టీలో ఉండి రోజు ఇట్లా స్ట్రగుల్స్ అంటే ఇది ఎన్ని రోజులు అని ప్రతి కౌన్సిల్ మెంబర్ కూడా ఈరోజు బాధపడుతున్న మాట అయితే వాస్తవం. నిజంగా మనం ప్రతిపక్షంలో ఉన్నామా స్వపక్షంలో ఉన్నామా అని మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి కౌన్సిల్స్ అపోజిషన్లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు నేను వాళ్ళని పక్కన పెట్టాలి, నేను వాళ్ళకి ఏ పని ఒక పని జరగకుండా వాళ్ళని అలా ట్రీట్ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక్క వర్క్ కూడా పెట్టేదాన్ని కాదు. కానీ మన సాఫ్ట్ నేచర్ పబ్లిక్ నుండి వచ్చిన వాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అందరినీ కౌన్సిల్లో సమానంగా చూసుకోవడం జరిగింది. మరి భూమనాయుడికి అపోజిషన్లో ఉన్న రోజు మనకు నో ప్రాబ్లం. మరి ఎప్పుడైతే టీడీపీలోకి జాయిన్ అయ్యారో అప్పటి నుండి మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే అతను చనిపోయిన తర్వాత మినిస్టర్ గా వాళ్ళ కూతురు వచ్చారు, మరి అందరికీ సంతోషమే. ఫస్ట్ టైం మున్సిపల్ ఆఫీస్ కి వచ్చారు, కనీసం మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు. అలాగే సెకండ్ టైం వచ్చారు, ఆ రోజు కూడా అలాగే ట్రీట్ చేశారు. మరి ఎక్కడ కూడా సేమ్ పార్టీలో ఉన్న మనతో మాట్లాడించడానికి కానీ కలుపుకోవడానికి కానీ రేపు ఎలక్షన్ వస్తే మన అవసరం వాళ్ళకుందో వాళ్ళ అవసరం మనకుందో మనకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఈ రోజు పబ్లిక్ లో అభిమానం సంపాదించాలి. మనం పబ్లిక్ లోకి వెళ్ళాలి, ఎలక్షన్ కి వెళ్ళాలి అంటే మనకు ప్రజల్లో సత్తా ఏంటో తెలియాలంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్ లో మంచి మన్నలు పొందాలి. మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టి సేమ్ పార్టీలలో కూడా ఎప్పుడు కలుపుకోవాలి అని ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించింది లేదు. మరి మేము శిల్ప మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం అందరం టీడీపీ నుండి వచ్చాము. ఈ రోజు శిల్పమోహన్ రెడ్డి గారు ఎటువైపు వెళ్తే అటు వైపు వెళ్ళాలని చెప్పేసి మేము కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి మీరంతా మీ అభిప్రాయ సేకరణ కోసం ఇక్కడికి పిలిపించాం. మరి మీరు ఎటువైపు వెళ్తే మా కూడా అటువైపు అని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతాం. థ్యాంక్ యూ.